హలో హలో ఏమే సోత ఓసా సోత వాకిల్లియే ఏ సోత వాకిల్లియే ఓ సోత వాకిల్లి అమ్మ వాడ తలుపు కొడుతున్నాడు ఇంట ఏం చేస్తున్నావు ఇంతసేపు పెళ్లి కాలేదని చెప్పావుగా పెళ్లి కాలేదన్నాను కానీ మొగుళ్ళేడు అనలేదుగా మరి వాడొస్తే నన్ను బ్రతకనివ్వడే అని ఎక్కడన్నా దాసి పెట్టవే గారు మిమ్మల్ని బియ్యం బస్తా చేస్తా బియ్యం బస్తా చేస్తావా దానమ్మ బస్తా చేస్తా గంట చీమిచి కడుగుతున్నావు నువ్వు ఇదేంటిదా వంట పత్తి నీకు మా నాన్న పంపించాడు నాన్న పంపించాడంటే కత్త టప్పులు పంపిస్తాను అనుకున్నా అదే సరే కానీ చేస్తారా మంది వేసుకోవాలి కోడికూర లేదా సుండిగారు లేదా ఏం చేస్తున్నా ఏ లోపల నాడిపోయేస్తా కోడికూర బాగా మటన్ చేసి పెట్టు బాగా రై చేసి పెట్టు బాహుబలి సినిమాలో దున్నపోతులాగా అక్క వాడొచ్చాడక్క వాడొచ్చాడంటే నన్ను బ్రతకనివ్వడు నన్ను ఎక్కడ దాచిపెట్టక్క నా ప్రాణాలు అక్క నన్ను కాపాడక్క ఎక్కడ దాచిపెట్టక్క ఎక్కడ దాచిపెట్టు శెట్టి గారు మిమ్మల్ని బొమ్మను చేస్తా బొమ్మను చేస్తావా ఇంతసేపు ఏం చేస్తున్నావు బాగా ఇప్పుడు 2 గంటలు అయింది ఏం చేస్తున్నావు
ఏంది డైలాగ్ మీరే చెప్పండి, మేమే చెప్పండి, బొమ్మని చేస్తావా దాని అమ్మని చేస్తావా, బొమ్మని చేస్తావు దాని అమ్మని చేస్తావు, ఏదో ఒకటి చేసి నన్ను లేదు ఈడ దాచి పెట్టుకో, ఈడ 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 దాచి పెట్టుకో. శెట్టి గారు మీ లోపలికి వెళ్ళండి, మిమ్మల్ని బొమ్మని చేస్తాను. నువ్వే తీసుకెళ్ళు. ఏం చేస్తాను ఏంటో కులుగుతున్నావు లోగా. చెప్పిన పని చేసావా నువ్వు? చక్కవారు ముసలాన్ని మంతాన్ని వేసి నా ఎమ్మడ వెంబడ పడదా? ఏముంది నా దగ్గర? నా ఎమ్మడ నా ఎమ్మడ పడుతున్నావు? దరిచి కట్టే పొలము 14 ఎకరాల పొలం ఉంటే మొత్తం నీ మొగా రాసి పెట్టిందా? ఒక్కసారేనా ఒక్కసారి నువ్వు వాడేసుకుంటావా? నీ పిల్లలతో ఒక్కసారి కిసి పెడతావాడా? మా నాన్న 20,000 డబ్బులు చూడబోయి రమ్మంటే నీ మొగాలు వాడేసిన 20,000 చిన్న గుండె తీవ్రాంతమే గుండు చేసుకుని వచ్చిన ఇంటో చేస్తే తీవ్రమైతే చెప్పానా? మా ఎరమా చేప చెరువు మొత్తం విత్తానా? నీ మొగానే పెట్టిన కాదా? 2 చేపల నుంచి పులుసుడికి నీ కాళ్ళు పట్టుకుంటానా? నీకు ఏం చేసిన తోగు? లోపలే కదులుతుంది. అది బొమ్మ మావా? బొమ్మ ఒడ్ల బస్తా అన్నావు, ఇప్పుడు బొమ్మ అన్నావు, ఏం చేస్తావు వింటావు? మా నాన్న రాత్రి వచ్చింది చూడు. ఏం చేస్తున్నా? ఇది తాళం మీద తిప్పితే అన్ని పనులు చేస్తుంది మామా. అయితే పెట్టు, ఒకసారి చూస్తా నేను కానీ ఎట్టాగుందో. ఇదేంటి తాళం పెట్టి నన్ను కుక్కలాలు గిల్లుతుంది? మళ్ళీ ట్రై చెయ్యి. సరే కాని 2 సార్లు వాడేసుకుంది, ఒకసారి నాకు తాళం నేను చూస్తా. సోచి తాళం ఎట్టగా వస్తుంది నీకు? బొమ్మగా వస్తా మనిషిగా వస్తుందా? నువ్వు తాళం పెడితే ఊపుతుంది, నేను తాళం పెడితే మనిషి మీద ఎగబడుకు సంబల మొత్తం వాసన వచ్చేది. మళ్ళీ ట్రై చేస్తా. ఇది బొమ్మ కాదు, నాకేదో డౌట్ ఉంది కానీ గురుగారు. రే శిష్య, నేనేరా మీ గురువుని? నీకు పుయ్యాకాలం వచ్చింది గురుగారు. నా ఏమని ఎవడు వాడు ఏంది? ఒరే శిష్య, నేను పంచాంగాలు ముహూర్తాలు శోభనాలు తద్దినాలు అవన్నీ మానుకొని ఏదో గాజు వ్యాపారం పెట్టుకున్నారా? గాజు వ్యాపారం చుప్పు 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 చుప్పు. అయినా గురుగారు, నేను అమ్మాయి ఆడ దొరకుని సిల్వర్ ఎడమ తెచ్చుకున్నారా గురుగారు? నా ఎమ్మడి ఎవరు పడలేదు నువ్వు? నాకు తెలియదుగా నువ్వు చెల్లెల పేరు తెచ్చుకున్నావని. నేను
లేకపోతే ఇది జిల్లా కానీ వచ్చిన ఏళ్ళకి వచ్చిన మండలానికి వచ్చిన రెంట్ వేసుకోడదు నిన్ను. అలాగే రే శిష్య, ఎప్పుడు ఈ బజార్కి రాను. చుముకు 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 ఎల్లుగురు గారు ఇంత సేవం చేస్తున్నావు నీకేం చేసిందా? లాభం లేదు, కర్ర లేపాలి.